సోదరులందరూ కూడా హలో, లాంగ్ టైం, చాలా రోజులైంది మీ అందరినీ కలిసి. ఐఎమ్ గ్లాడ్ దట్ సీజన్ 3కి ఐఎమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అని అని చెప్పాలి. సీజన్ 1 ఒక రేంజ్లో స్టార్ట్ అయింది అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, అండ్ ఫైనలీ సీజన్ 3కి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఇండియన్ ఐడల్ తోటి యూనో అటాచ్ అయిన ఎమోషన్స్ చాలా ఉన్నాయి 2010 నుంచి ఇప్పటిదాకా. అండ్ ఈ సీజన్లో అంటే లాస్ట్ ఒక 1 మంత్ నుంచి మాకు 4 డేస్ ఆడిషన్స్ జరిగాయి. కెన్ ఐ సీ దాట్ కెన్ ఐ ఆడిషన్స్ అవుతున్నాయి అండ్ చాలామంది కెన్ సీ ఆడిషన్స్ అయ్యాయి అండ్ చాలామంది. ఈసారి ఏం చెప్పాలంటే ఓన్లీ సింగర్స్ కాదు, కంప్లీట్ మ్యూజిషియన్స్ వచ్చారనమాట. వేర్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ పాడడం, ఒకళ్ళు ఏమో తబలా వాయిస్తూ పాడుతున్నారు, ఇంకోళ్ళు మ్యాండలిన్ వాయిస్తూ పాడుతున్నారు, ఇంకోళ్ళు వయలిన్ వాయిస్తూ పాడుతున్నారు. సో ది సీజన్ ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ అ కంప్లీట్ మ్యూజిషియన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, యాక్చువల్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కోపావుడ్ బై కాప్సిల్స్ మీ ముందుకి అమేజింగ్ టాలెంట్ని తీసుకురాబోతున్నాం మేము. నేను ప్రతి ఒక్కరిని, నేను కూడా యూనో బ్యాక్ స్టేజ్లో ఉండి మా జడ్జెస్ ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు, ఏంటి ఎలా పాడుతున్నారని క్లియర్గా విని చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా దట్ ఐమ్ బ్యాక్. అండ్ ఇంకో 3-4 మంత్స్ మళ్ళీ మ్యూజికల్ జర్నీ జరగబోతుందని. ఆల్మోస్ట్ 4,000 మెంబర్స్ వచ్చారు ఈసారి. మేము లాస్ట్ 2 సీజన్స్ డిసెంబర్లో ఆడిషన్స్ జరిగాయి, కానీ ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ మే మిట్ట యూనో 47 డిగ్రీస్ ఎండలో కూడా నించుని మరి 4,000 మంది వచ్చి ఆడిషన్స్ ఇచ్చారు. అందులో యూనో ప్రతి ఒక్కళ్ళని వజ్రాన్ని కడిగి తీసినట్టు అలా కడిగి 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 మా జడ్జెస్ సెలెక్ట్ చేస్తున్నారు. సో యా, సీజన్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్. వెళ్ళి కావద్దని కోరుకోవాలా ఏమిటి? మేము కాదులేదు, మీరు వెళ్ళారు ఇంకా సూపర్ టాలెంటెడ్గా మారుతారని మేము నమ్ముతున్నాం, తొందరగా పెళ్లి చేస్తాం. అంటే ఇప్పుడున్న టాలెంట్ చాలు, ఇవి సాన పెట్టేశాను కాబట్టి ఇంకా నెక్స్ట్ పెళ్ళే. అంటే దానికోసం రెడీ అవ్వాలి కదా, వచ్చే ఆ సునామీని తట్టుకునే అంత ధైర్యం నాకు ఉండాలి కదా. సో ప్రస్తుతానికి చూస్తున్నారు, సో ఐఎమ్ వెరీ షూర్ ప్రతి చాలా త్వరలో చేసుకుని ఇప్పుడు అంతా సాన పెట్టేశాం కాబట్టి చేసుకుని అలా కంటిన్యూ చేద్దాం. ఖచ్చితంగా ఆ అందమైన సునామీలో మీరు మునిగి తేలుతూ ఉండాలని, సో ఇలానే ఎప్పుడు మాకు కనిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయితే ఇప్పుడు సింగర్ శ్రీరామచంద్రన్ చూసాం, జస్ట్ ఇప్పుడే విట్నెస్ చేసాము, అండ్ అలాగే హోస్ట్ని మనం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాగో చూస్తాము, కానీ దానికంటే ముందు ఈ మధ్య కాలంలో బాగా చూసింది మీలో ఉన్న డాన్సర్ని. మనది అఫ్కోర్స్ సింగింగ్ షో కాదనట్లేదు, కాకపోతే టాలెంట్కి పెద్దపీట వేసే షో కదా, ఒకసారి మీరు ఆ టాలెంట్ మేము చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. బేసిక్గా యా ఇమీడియట్గా ఇంకా ఇక్కడ ఇంతమంది ఇలా అరిచి కేకలు పెట్టి మరి మీరు డాన్స్ చేయాలంటున్నారు కాబట్టి ఫ్యాన్స్ కంటే కావాలి. అబ్సల్యూట్లీ, అంటే నా దృష్టిలో మ్యూజిక్ అంటే ఇటు సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ అన్నీ కలిపే. ఎందుకంటే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ సింగింగ్లో అంటే మన తెలుగులో, మన తెలుగు వాడిని కాబట్టి నేను తెలుగు పాటలు వినడం స్టార్ట్ చేశాను కాబట్టి ఘంటసాల్ గారు, యూనో యశ్దాస్ గారు, బాలసుబ్రమణ్యం గారు, దీస్ హవ్ బీన్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ సింగింగ్. కానీ ఇంటర్నేషనల్గా మాట్లాడాలంటే మన మైకిల్ జాక్సన్ గారు, హు సింగ్స్, హు డాన్సెస్ అండ్ హు యాక్ట్స్. సో మ్యూజిక్ ఇస్ ఆల్ అబౌట్ అన్ని కళలు మిక్స్ చేస్తేనే మ్యూజిక్ ఉంటుంది. సో ఐఎమ్ అ మ్యూజిషియన్ అండ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో యా, ఐఎమ్ లక్కీ దట్ కొంచెం రిథమ్ సెన్స్ ఉంది నాలో, దాన్ని సాన పెడుతున్నాను. సో అల్టిమేట్గా సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ అని చేస్తూ ఉండాలి నాకు. సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, ఏ సాంగ్ మీద చేద్దాం అండి? జాయినింగ్ మీ, నాలో అయితే డాన్సర్ లేదు, సింగర్ అంతకంటే లేరు. అన్న మీరు ఎవరు వస్తారు? కెమెరా ఆన్ చేసి వచ్చారు. రాకేష్ గారు, రవి గారు, ఆరాధన గారు, ఎనీబడి? ఆరాధన గారు ఉన్నారు ఇక్కడ, రాజశేఖర్ ద మల్టీ టాలెంటెడ్ రాజశేఖర్ గారు, రాజ్ ఎన్కల్ గెలిపారు. అంటే వాళ్ళకి మామూలుగా, వాళ్ళకి మామూలుగా డాన్స్ వచ్చు, కాకపోతే మిమ్మల్ని ఆ షోలో చేసినప్పటి నుంచి ఇప్పుడు మీ పక్కన చేయాలంటే భయపడుతున్నారు అంతే. దాని తర్వాత మనం సెపరేట్ గా పెట్టుకుందాం, ఆ సెషన్ సెపరేట్ గా పెట్టుకుందాం. మనం ఇప్పుడైనా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సీజన్ లో ఎలాగో సింగింగ్, డాన్సింగ్ అన్ని కలిపి చేస్తాం. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మాత్రం మీకు పార్ట్నర్ గా ప్రస్తుతానికి లేరు. ఏంటంటే ఇప్పుడు మీ పక్కన ఎవరు డాన్స్ చేయడానికి పార్ట్నర్ లేరు. నేను అక్కడ నుంచి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. సో నాకు బతుకమ్మ స్టెప్ తప్ప ఏం రాదు, సో మీరు ప్రశాంతంగా. ఏం స్టెప్ అండి? బతుకమ్మ స్టెప్ తప్ప ఏం రాదు. పర్లేదు, మనం
ఆ స్టెప్ తో ఎండ్ చేద్దాం సాంగ్. ఓకే కూల్ చలో సాంగ్. ఆరాధన, మా ఆరాధన బాంబే నుంచి వచ్చారు మా ప్రీ మ్యాన్ హెడ్. యూ ఆల్రెడీ డిడ్ బై సీయింగ్ ఇట్. సో ఏదో అనేసారు, అది మీరు క్యాప్చర్ చేస్తుంటే మంచిది, చేయకపోయినా పర్లేదు. అంటే ఆవిడ ఏమన్నారంటే డాన్స్ నైతే మ్యాచ్ చేయగలుగుతాం కానీ ఓకే నేను ఇక్కడతో ఆగాలని అనుకుంటున్నాను. సో బట్ చాలా ఏంటి ఆ స్టెప్ నన్ను ఏమన్నా అనుకున్నారు మీరు? నేను పైకి లేవడానికి ఒక అరగంట పట్టేది, షో అయిపోయేది. అప్పుడు తట్టింది ఏదో ఒకటి చేసేసాను అంతే. మైకిల్ జాక్సన్ గారిని, చిరంజీవి గారిని మిక్స్ చేసాను. తడితేనే ఇంత గట్టిగా డాన్స్ చేశారంటే మీరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మైక్ ఇవ్వరా? మనము ఇంకాసేపట్లో జడ్జెస్ని ఎలాగో పిలుస్తున్నాం స్టేజ్ మీదకి. దానికంటే ముందు నేను కొన్ని హోస్ట్గా, మీరైతే హోస్ట్ నేను కూడా హోస్ట్ కాబట్టి ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు జడ్జెస్ వల్ల మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, మీకు గుర్తున్న మెమరీస్ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, మాకు తెలియని విషయాలు ఏమన్నా మీరు చెప్తే బాగుంటుంది. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం గీతాతో. గీతాతో నేను విఆర్ మోర్ ఆఫ్ ద సేమ్ జనరేషన్ అంటే అందరు మిగతా వాళ్ళు కూడా జనరేషన్ కాదు, సారీ రాంగ్ వర్డ్, తమనన్న వికెట్ తిప్పేస్తారు ఈ మాటలంటే. సో గీతా అండ్ మీ ఆర్ మోర్ ఫ్రెండ్స్ అనమాట. మేమిద్దరం ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేసాము సై సింగర్స్ ఛాలెంజ్ అనే ఒక షోలో. ఐమ్ సో హ్యాపీ ఫర్ హర్, షీస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అప్పటి నుంచి కూడా కన్సిస్టెంట్గా ఇన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడింది, నంది అవార్డ్స్ గెలుచుకుంది. సో ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ కో సింగర్, యాజ్ అ యూనో ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకోవచ్చు. బికాజ్ మా దగ్గర కార్లు లేనప్పుడు, బైక్స్ ఉన్నప్పుడు కీరవాణి గారి దగ్గర కోరస్ పాడి మేము తన్ని బైక్ మీద డ్రాప్ చేయడం, ఆ టైమ్స్ అప్పటి నుంచి కూడా నాకు గీత తెలుసు అనమాట. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ హర్ సక్సెస్. అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి వన్ ఆఫ్ ద జడ్జెస్ లాగా ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్లస్ అంటే నేను చేసినప్పుడు నిత్యామేనన్ గారు ఉన్నారు సీజన్ 1లో. సో ఇది నా ఫస్ట్ సీజన్ విత్ గీత యాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్. సో ఆడిషన్స్ అంతా వాజ్ వెరీ ఫన్, ఇట్ వాజ్ ఫన్. కానీ ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఆ ఈ స్టేజ్ మీద ఇంకా ఇంకేం అలాంటి మూమెంట్స్ ఏం జరగలేదు అనమాట, ఫన్నీ మూమెంట్స్. కరెక్ట్. అందుకే గీత గురించి ముందు అడిగేసాను. ఇప్పుడు మనం కార్తీక్ గురించి మాట్లాడదాం. కార్తీక్ గారు అంటే ఇంకా షూట్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది, మాకు ఆడిషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ లేవు. కానీ మనందరికి తెలిసిన విషయమే, ఆయన బాలు గారి తర్వాత తెలుగులో, తమిళ్లో, అన్ని లాంగ్వేజెస్లో అన్ని పాటలు పాడారు. అండ్ మేము కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నేను కార్తీక్ గారి సాంగ్స్ వింటున్నాను. సో యూనో లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఆయనకి, 25 ఇయర్స్ నుంచి పాడుతున్నారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇండియా హ్యాస్ టుడే కార్తీక్ గారు. సో కానీ ఆయన స్టిల్ 25 లాగే ఉంటారు కదా. ఈజ్ మెయింటైన్ అంటే చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంటారు. అండ్ పాడడం కూడా అలాగే, అంటే ఆడిషన్స్లో కూడా చాలామంది ఆయన ఫ్యాన్స్ టీషర్ట్స్ చేసుకుని వచ్చారనమాట, నేను మీ ఫ్యాన్ అండి, నేను మీ ఫ్యాన్ అండి. సో లైక్ దాట్ కార్తీక్ గారు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అండ్ మనకి ఎన్ని సాంగ్స్ పాడారు తెలుగులో. సో ఇట్స్ అ ప్లెజర్ ఆల్వేస్ వర్కింగ్ విత్ హిమ్. హీస్ లైక్ అ క్యూట్ పర్సన్, వెరీ సీరియస్ మ్యూజిషియన్ సిట్టింగ్ అండ్ గైడింగ్ అందరినీ. సో యా, సో దట్ హస్ బీన్ విత్ కార్తీక్ గారు. క్రికెట్ కూడా బాగా ఆడతారు బై ద వే, చాలా బాగా ఆడతారు క్రికెట్. నాకు తమన్ గారు క్రికెట్ బాగా ఆడతారు తెలుసు, బట్ కార్తీక్ క్రికెట్ బాగా ఆడతారు అని ఇప్పుడే తెలుసు. అంటే తమన్ గారు క్రికెట్ ఆడితే ఇంకెవరు కనిపించరు అనుకోండి, అది వేరే విషయం. ఆయన అలా ఆడతారు బౌలింగ్ బ్యాటింగ్ అన్ని కూడా. అంటే నేను కూడా ఆడతాను, కార్తీక్ గారు కూడా ఆడతాం, కానీ మేము కొంచెం సూపర్గా ఆడతాం అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రౌండర్ గురించి మాట్లాడదాము. సో మోస్ట్ టాలెంటెడ్ ఎవరంటే తమన్ గారు. ఇందాక మీరు చెప్పినట్టు క్రికెట్ బాల్ ఆయన కొడితే కనిపించదు, సో ఆ రేంజ్లో ఉంటుంది. ఆయన క్రికెట్తో పోలిస్తే ఆయన
రోహిత్ శర్మ అంటారు ఆయన, ఒక రేంజ్ లో అంతలా హిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ధోని మోర్ కూల్ కూడా, ధోని కాదు, అదే ఇట్స్ ఎ వెరీ గుడ్ మిక్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ ధోని అని చెప్పాలి. ఎందుకంటే ఆయన అగ్రెషన్ కూడా ఉంటుంది, గేమ్ కూడా ఆడతారు, బౌలింగ్ కూడా చేస్తారు, బ్యాటింగ్ కూడా చేస్తారు, ఫీల్డింగ్ చేయరు, ఆ తర్వాత విషయం. వికెట్ కీపింగ్ చేయరు, అంటే బౌలింగ్ చేస్తారు, బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చేస్తారు, అండ్ మా మీద అక్షంతులు కూడా వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే, అలాంటివన్నీ ఉంటేనే కదా పైకి వెళ్ళేది. అండ్ కొంచెం గీతా గారి వాయిస్ నాకు ఇక్కడ ఇవ్వరా ప్లీజ్. ఓ, నాది వినపడడం కొంచెం కష్టంగా ఉంది, కొంచెం వినిపిస్తాం, కొంచెం మఫుల్ గా ఉంది. ఎందుకు దగ్గరలో నా వాయిస్ వినట్లేదా మీరు, అంత దూరం ఇచ్చారు. ఓకే, ఇప్పుడు బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఒక విషయం ఏంటి అంటే, నేను మొత్తం మాట్లాడేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి ఇచ్చారు, ఇక్కడతో అయిపోయింది. సో ఇక్కడతో అయిపోయింది ఆహా గురించి, ఫ్రీమాంటల్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ, అంటే తమన్ గారి గురించి మనం స్పోర్ట్స్ విషయంలో మాట్లాడాము. సో నాది తమన్ గారిది ఒక ఫనీ టామ్ అండ్ జెర్రీ కెమిస్ట్రీ సీజన్ 1 లో స్టార్ట్ అయింది, అది సీజన్ 3 లో మేము మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాం, అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్స్ గోనా బి లాట్స్ ఆఫ్ ఫన్ అబౌట్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. అండ్ కమింగ్ టు ఫ్రీమాంటల్ అండ్ ఆహా, అంటే నాకు ఫ్రీమాంటల్ తోటి వర్క్ చేసే ఆపర్చునిటీ ఆహా ద్వారా వచ్చింది సీజన్ 1 లో. దట్ వాజ్ మై ఫస్ట్ టైం ఐ వాజ్ వర్కింగ్ విత్ ఫ్రీమాంటల్, అంటే యాజ్ అ హోస్ట్. నా జర్నీ స్టార్ట్ అయింది ఫ్రీమాంటల్ తోటి. 2010లో నేను ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఫ్రీమాంటల్ వాజ్ అ ప్రొడక్షన్ హౌస్ అండ్ వాళ్ళ దగ్గర ఐడల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళే, వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఒక సింగర్గా నాకు గుర్తింపు వచ్చింది ఫ్రీమాంటల్లో. అండ్ సీజన్ 1లో యాజ్ అ హోస్ట్ నేను ఫస్ట్ టైం వర్క్ చేశాను. ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఆల్వేస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ బాంబేలో ఎన్ని షోస్ చేస్తుంటారు వాళ్ళు. హ్యాపీ టు బీ బ్యాక్ టు సీజన్ 3 వర్కింగ్ విత్ ఫ్రీమాంటల్ అండ్ ఆరాధన, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ సీజన్ కూడా అడిగారు కానీ కొన్ని గ్రహస్థితులు బాగాలేక చేయలేకపోయాము. ఓకే, సో బట్ ఐమ్ గ్లాడ్ ఐమ్ బ్యాక్ విత్ ద హోల్ టీమ్ ఆఫ్ ఫ్రీమాంటల్. పాత్ర గారు హలో, అండ్ యా వి హ్యావ్ అ వండర్ఫుల్ ప్రతీక్ అండ్ అనన్య, చిత్ర ఉన్నారు. లాస్ట్ టైం మాకు యూనో అజిత్ ఠాకూర్ ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన కొంచెం ప్రమోషన్ వచ్చి వేరే వాళ్ళు వచ్చారనమాట. సో ఆయన ఆహాలో, యాక్చువల్లీ నేను చెప్పిన కన్ఫ్యూజ్ అయిపోయాను, ఫ్రీమాంటల్ కాదు ఆహాలో అజిత్ ఠాకూర్ గారు సీఈఓగా ఉండారు, కానీ ఇప్పుడు రవి గారు. ప్లెజర్ టు బీ బ్యాక్ అండ్ దిస్ ద సెకండ్ టైమ్ ఐ మీటింగ్ హిమ్, హోపింగ్ దట్ విల్ వర్క్ మోర్ అండ్ డూ సమ్ రియలీ గుడ్ మోర్ ప్రాజెక్ట్స్. అండ్ ఆహాకి చెప్పాలంటే, ఆహా ఇస్ బీన్ లైక్ మై ఇండియన్ ఐడల్ నాకు ఎలాగ సింగింగ్కి స్టేజో, ఆహాకి నాకు ఒక ఎంటర్టైనర్గా స్టేజ్ అనమాట. ఆహాలో యాజ్ అ హోస్ట్, యాజ్ అన్ యాక్టర్, లాస్ట్ ఇయర్ మేము పాపం పసివాడు అని ఒక వెబ్ సిరీస్ కూడా చేసాము అండ్ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాజ్ అన్ యాక్టర్ కూడా నేను ఆహాలో పరిచయం అయ్యాను. సో ఆహా ఇస్ లైక్ హోమ్ ఫర్ మీ, ఆహా ఇస్ లైక్ ఆహా ఫర్ మీ. సో నాకు దట్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్ విత్ ఆహా, వాసు గారు, శ్రీదేవి, మన రవి గారు అండ్ అరవింద్ గారు డెఫినెట్లీ. సో బోత్ ఆర్ వెరీ బిగ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఐమ్ హ్యాపీ దట్ ఐమ్ బ్యాక్ హియర్. యా, సో లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట, ఆహా అనే కంటెంట్తో మీరు మమ్మల్ని ఎప్పుడు పలకరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ శ్రీరామచంద్ర, థ్యాంక్ యూ. సీజన్ 3కి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డూ వాచ్ తెలుగు ఇండియన్ ఐడల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కో పవర్డ్ బై కాక్ సేల్స్. వి గాన రాక్ ఇట్. Yes. Yes. Thank you. Thank you. And మీరు ఎట్నుంచైనా వెళ్ళొచ్చు ప్రశాంతంగా, మీకోసం ఈ స్టేజ్ మేము. యా.